చేపట్టిన 109 రోజుల పాదయాత్ర ముగింపు సభగా దీన్ని ముందుగా తీసుకున్నారు. అందులోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక సభ కూడా అయిపోయింది. అది రెండు కలిసి జరిగింది. ఈ సభకు గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న ప్రకారం, ఖమ్మంలో ఇంత భారీ సభ తాము ఎన్నడూ నిర్వహించలేదు, చాలా పెద్ద సభ ఇది అని చెప్తున్నారు. మీకు ఎలా అనిపించింది ఈ సభలో ఉన్న వాతావరణం కానీ, సభకు వచ్చిన జనం కానీ? అక్కడ రాహుల్ స్పీచ్ గురించి మనం మళ్ళీ చర్చిద్దాం. ఇప్పుడు వాతావరణం మీకు ఎలా కనిపించింది ఈరోజు సభది? తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ కి ఇదొక బిగ్ డే అవుతుంది, అందులో సందేహం ఏం లేదు. మీరు ఇందాక నుంచే అంటున్నట్టు కళ్యాణ్ ఇది గర్జన అన్నది కాంగ్రెస్ గర్జనే కాదు, కాంగ్రెస్ లో అనేక మంది నాయకులు గర్జిస్తూ ఉంటారు కదా, ఈ గర్జనలనే ఒక వేదిక మీదకి తేవటం అన్నది కూడా అదొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం. అందుకే నేను ముందు నుంచి ఇది 2-in-1 సభ లాంటిది అని చెప్పాలి. ఇటు బట్టి విక్రమార్కను సంతృప్తి పరచడము, అటు పొంగురెడ్డికి ఘనంగా స్వాగతం పలకడం అనే ఒక ట్విన్ పర్పస్, జంట ప్రయోజనాల కోసం ఈ సభ పెట్టారు. దీంతో పాటు కర్ణాటకలో గెలిచినప్పటి నుంచి కూడా కర్ణాటక ఫలితం తెలంగాణలో పునరావృతం అవుతుందనే ఒక ప్రచారం అనండి, ఒక ఊపుకు తేవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. వీటన్నిటికీ కూడా ఈరోజు జరిగిన ఈ సభ పరాకాష్ఠ అనొచ్చు. దానికి ఖమ్మంను సెలెక్ట్ చేయటం, అంతకుముందు అమిత్ షా వస్తారు ఖమ్మంలో సభ పెడతారు అది ఇది అంటే అదేమో వెనక్కుపోయి, ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక మెరుపు పర్యటన జరిపి ఇది చేయటం అన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఇది ఉత్సాహం నింపుతుంది. కాంగ్రెస్ అభిమానులు ఓటర్లలో కూడా కొంత జోష్ మీద అనే జోష్ తేవడానికి తప్పకుండా ఇది దోహదకరే అవుతుంది. ముఖ్యంగా రవి గారు, మీకు ఖమ్మం గురించి, కమ్యూనిస్టుల గురించి నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. ఖమ్మం అనేది కమ్యూనిస్టుల అడ్డా, కమ్యూనిస్టులు చాలా బలంగా ఉన్న జిల్లాల్లో ఖమ్మం ఒకటి. అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ, మొన్న బీఆర్ఎస్ సభ జరిగింది కొద్ది రోజుల కింద, బీఆర్ఎస్ ఆవిర్భావ సభ. కమ్యూనిస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్తారా, బీఆర్ఎస్ వైపు వెళ్తారా అని ఒక చర్చ కూడా మొదలైంది ఈ సభ తర్వాత. కమ్యూనిస్టుల ఆలోచనలో గానీ, కమ్యూనిస్టుల వెళ్లే విధానంలో గానీ, పొత్తుల్లో గానీ ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? కళ్యాణ్, కమ్యూనిస్టులు నిన్ననే ప్రకటన చేశారు, మీరు చూసారు కదా, మేము కాంగ్రెస్ తో వెళ్ళడం అనేది కావాలనే అది కొంతమంది ఇస్తున్నటువంటి ఫీలర్ తప్ప, కాంగ్రెస్ తో కమ్యూనిస్టులు ఇప్పుడు వెళ్ళడం అనేది తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సమావేశమై మరీ స్పష్టత ఇచ్చాయి. ఇంకా సభ పెద్దదిగా జరగడం అంటారా, ఒక్కటి ఒక్క సభతోనే ఒక రాష్ట్ర రాజకీయాలు, పార్టీల దృక్పథాలు, అసలు పాటకు వస్తే కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత విభేదాలు కూడా ఒక్క సభతోనే పరిష్కారం అవుతాయన్నదే ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి దీనివల్ల కమ్యూనిస్టుల విధానమో ఇంకోటో మారుతుందని ఒకటి. కళ్యాణ్, మీకు కూడా తెలంగాణ రాజకీయం బాగా తెలుసు, ఖమ్మం అనేది మౌలికంగా కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య వైరుధ్యంతో నడిచినటువంటి జిల్లా. టీఆర్ఎస్ అక్కడ ఆలస్యంగా ప్రవేశించింది, వాళ్ళలో ఉన్న తేడాలు వెనకబడిపోయి ఇప్పుడు పొంగులేటి బయటికి పోతున్నాడన్నా బీఆర్ఎస్ లో ఆయన ఎమ్మెల్యేని, దాని వల్ల తప్ప అంతకుమించి పెద్ద బలమైన కారణాలు ఇది లేవు. కాబట్టి ఈ ఒక్క సభ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చాలా ఉత్సాహం ఇస్తుంది. కర్ణాటక స్పిరిట్ అనేది క్యారీ చేయడానికి వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారు, అంతవరకు సందేహం లేదు. ఇంకా మిగిలిన విషయాలు అంటారా, అవన్నీ రాజకీయ వాస్తవాల మీద ఆయా దీని మీద ఆధారపడి ఉంటాయి. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ తన అధికారంలో లేకపోతే బీజేపీ వ్యతిరేక పోరాటం అనే కర్తవ్యాన్ని, బాధ్యతను సరిగ్గా నిర్వహించడం లేదు. కేరళ లాంటి చోట కానీ, ఇంకో చోట ఢిల్లీలో కానీ ఇలాంటి విమర్శ ఉంది. తెలంగాణ కూడా బహుశా జాబితాలో చేరుతుందేమో వాళ్ళ కోణంలో. అందుకనే మనం చూస్తే కనుక రాహుల్ గాంధీ ప్రసంగంలో కూడా బీఆర్ఎస్ ను బీజేపీ బి టీమ్ గా అభివర్ణించారు అలాంటప్పుడు ప్రధానమైనటువంటి బీజేపీ మీద కదా ఫోకస్ ఎక్కువగా ఉండాలి. దానికంటే దాడి ఏంటంటే రాష్ట్రాల్లో అధికారంలోకి రావటం అన్నదే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రధానంగా ఉన్నట్టుంది. ఇది ఖమ్మం మీద ఈ ఒక్క సభతో రాజకీయం అంతా మారిపోతుందని నేను అనుకోను. బీఆర్ఎస్ సభ కూడా అక్కడే పెట్టింది, బీజేపీ సభ పెట్టబోయి వెనక్కుపోయింది, కమ్యూనిస్టులు ఎలాగో సభలు పెడతారు, ఇప్పుడు కాంగ్రెస్ పెట్టింది. కాబట్టి ఖమ్మం రంగస్థలం అన్నది పూర్వపు ఖమ్మం జిల్లా అనుకుంటే ఆ రంగస్థలంలో రాజకీయం చాలా రసవత్తరంగా చాలా తీవ్ర స్థాయిలోనే జరగబోతుంది అనేది మనకు స్పష్టమవుతుంది. రవి గారు, ఖమ్మం విషయం వదిలేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో అన్ని పక్షాలను ఏకం చేసే ఒక ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కోదండరామ్ గారు కూడా వెళ్ళి చర్చించారు, వాళ్ళ దగ్గరికి జేఏసీ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ వెళ్ళారు. షర్మిల పార్టీ విలీనం అవుతుందా, కాంగ్రెస్ పార్టీతో కలుస్తుందా అనే ఒక చర్చ జరుగుతుంది. ఈ మధ్య గద్దర్ గారు కూడా ఒక పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు, కట్ చేస్తే ఇప్పుడు ఖమ్మం వేదికపై గద్దర్ గారు దర్శనం ఇచ్చారు. గద్దర్ గారు కూడా ఒక వామపక్ష భావజాలం ఉన్న ఒక కళాకారుడు, గాయకుడు. అంటే వీళ్ళందరినీ కలుపుకుపోయే ప్రయత్నాలు మీకు ఏ మేరకు ఫలిస్తాయి అనిపిస్తుంది?
కళ్యాణ్ ఇప్పుడు పాట్నా సదస్సు రావడానికే కాంగ్రెస్ చాలా ఖచ్చితమైన షరతులు పెట్టి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆప్కు కాంగ్రెస్ కు మధ్యలో అది నడుస్తూనే ఉంది. రాహుల్ గాంధీ వేదిక మీద కూడా చెప్పాడు, మేము షరతు పెట్టాము, బీఆర్ఎస్ వస్తే మేము రాము అని కండిషన్ పెట్టాము అని. కాబట్టి కాంగ్రెస్ ఏమైనా కలుపుకొని పోతుంది, కనీసం బీజేపీ వ్యతిరేక స్పృహ అన్నది అదొక ప్రశ్న. రెండవది, మీరు చెప్పిన పార్టీలన్నీ కొత్తగా ఏర్పడినవి, వ్యక్తి ప్రధానమైనవి, చిన్నవి, వీటిని మన వామపక్షాలనో లేకపోతే బీజేపీనో లేకపోతే ఇంకో పార్టీనో, ఇక్కడ ఒక పునాది జాతీయ ప్రాతిపదిక ఒక సిద్ధాంత దృష్టి ఉన్న వాళ్ళని మనం కలపలేం. గద్దర్ అంటారా, గద్దర్ కేఏపాల దగ్గరికి కూడా వెళ్ళారు, విత్ డ్యూ రిగార్డ్ ఫర్ మై ఫ్రెండ్ గద్దర్ వామపక్షంతో ఉంటే ఆయన రాజకీయాలు ఆయనవి. ఇప్పుడు గద్దర్ కాస్త రాహుల్ ముద్దర్ అయిపోయాడు, ముద్దు పెట్టాడు అంటే కాబట్టి గద్దర్ ఇస్ ముద్దర్ నో. బీజేపీ కూడా ఈ మధ్య నడ్డా పర్యటించినప్పుడు చాలా మందిని కలుస్తాను అది ఇదైనా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అమిత్ షా వచ్చినప్పుడు జాబితా తయారు చేశారు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు బీజేపీ చేస్తుంది, అటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తుంది, ఎన్నికలప్పుడు సహజమే కదా. కాబట్టి గద్దర్కు ఉండే జనాకర్షణ లేదా గద్దర్ యొక్క గాన ప్రతిభ పాటలు మనం ఉత్తేజపరచడం అది వేరు. సీనియర్స్ పాలిటిక్స్ కి వచ్చినప్పుడు ఆ ప్రభావాలన్నీ పరిమితంగా ఉంటే వీళ్ళలో చాలా మంది కాంగ్రెస్ ను గద్దర్లో కూడా బలపరిచారు ఏదో రూపంలో. అందువల్ల కాంగ్రెస్ తన విధానం గట్టిగా ఉండటం అవన్నీ చూడాల్సి ఉంటుంది. కలుపుకొని పోవడం అంటారా, ప్రధానంగా వామపక్షాలు బీఆర్ఎస్ లేకుండా తెలంగాణలో బీజేపీ వ్యతిరేక శక్తులు ఇంకేముంటాయి సార్? అసలు షర్మిల బీజేపీ వ్యతిరేకమా? ఆమె బీజేపీకి ఎంత దగ్గరగా వెళ్లారు, బండి సంజయ్ చాలా మద్దతు తెలిపారు, అమిత్ షా ఆమె ఫోన్ చేశారని కూడా మన మీడియా మిత్రులు కొంతకాలం స్టోరీలు నడిపారు. ఈ గద్దర్ మాట బండారు దత్తాత్రేయ దగ్గర కూడా వెళ్లారు గద్దర్ వీళ్ళంతా. మరి వీళ్ళంతా అంత నిగరంగా యాంటీ బీజేపీకి కోదండరామ్ అంటారా? కోదండరామ్మ ఆయన పార్టీ పెట్టుకున్నారు, ఆయన జేఏసీ అది అయిపోయిన తర్వాత అంతగా ఆయన క్లిక్ అవ్వలేదు, ఇప్పుడు ఆయన మళ్ళీ చేరనని చెప్పారు. అయితే ఆయన కూడా కాంగ్రెస్ లో చేరనని చెప్పారు. అందువల్ల ఇచ్చే ఈ పార్టీలు ఇవి చిన్నవే పెద్దవే నేను చెప్పను కానీ ఈ పార్టీలు అలాంటి ప్రయత్నం కొన్ని చేస్తే చేయొచ్చు, కానీ కాంగ్రెస్ కలుపుకుపోవడానికి పెద్ద పార్టీలు ఏమొస్తాయి దాంతో అనేది ఇక్కడ ఏమి ఖాళీ ఉన్నట్టు నాకు కనపడదు. బీజేపీకే కొన్ని నిజానికి కొన్ని పార్టీలు దగ్గరగా ఉంటున్నాయి. బట్ బీజేపీ వెనక్కి పోయింది అంటే మీరు కాంగ్రెస్ గురించి అడుగుతున్నారు కానీ ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ యొక్క జోష్ ను రిప్లేస్ చేసింది. కొంతకాలం ఏంటంటే బండి సంజయ్ జిహెచ్ఎంసి గెలిచాము లేకపోతే అంత ముందు గెలిచాము రోజు అని ఆ ఊపు అంతా వచ్చేస్తున్నాము, కేసీఆర్ జైలుకి పోతాడు, మేమేమో సెక్రటేరియట్ కి పోతాం, ప్రగతి భవన్ కి పోతాం అన్న స్థాయిలో జరిగిన బీజేపీ ప్రచారానికి ఇప్పుడు బ్రేక్ పడింది. కాంగ్రెస్ పార్టీ అంత అమెరికా కాంగ్రెస్ కు ముందుకొచ్చే పరిస్థితి ఉంది. కానీ దీన్ని మనం కర్ణాటకలో ఒక జాతీయ పార్టీ పాలిస్తుంది, ప్రతి టర్మ్ లో కూడా ప్రభుత్వాలు అక్కడ మారుతాయి, మెజార్టీ లేవు. దాన్ని కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇక్కడ బీఆర్ఎస్ తను గట్టిగా స్థిరపడి ఉన్న పరిస్థితి, దాని మీద విమర్శలు తప్పులు వేరే కానీ దాన్ని దీన్ని మనం ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు కర్ణాటకలో గత టర్మ్ ఒక్క దాంట్లోనే. అందుకని మనం ఏ విధంగా కర్ణాటక ఎన్నికలు జరిగాయి, ప్రభుత్వం ఓడిపోయింది, పార్టీ ఓడిపోయింది అని చెప్పడం లేదు. కానీ కర్ణాటక చెప్పండి, రాహుల్ గాంధీ ప్రసంగంలో ఒక ఆసక్తికర అంశం చెప్పారు, కర్ణాటకలో అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించాం, తెలంగాణలో అంతకంటే ఎక్కువ అవినీతి జరుగుతుంది ఒకటి, రెండోది కర్ణాటకలో బీజేపీని గద్దెదించాం, తెలంగాణలో బీజేపీ బి టీమ్ బీఆర్ఎస్ ని గద్దెదించుతాం అనేది ఒక వ్యాఖ్య చేశారు. అంటే బీఆర్ఎస్ కూడా ఒక కొత్త అబ్జర్వేషన్ చెప్పారు, బీజేపీ అంటే బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్టదార్ సమితి అని, అంటే బీజేపీ బంధువుల సమితి ఈ పార్టీ అని, అందుకే పేరు మార్చుకుంది అని కూడా రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. అంటే నిజంగా జనంలోకి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని తీసుకుపోవడమే కాంగ్రెస్ ప్రధాన ఎజెండాగా ఉండబోతుందా రానున్న ఎన్నికలకు? ఈ రెండు అంశాలు అండి, రెండు అంశాలు బీజేపీకి ఇది రిష్టదారుగా ఉంది అనేది మొదటిది, చాలా అవినీతి ప్రభుత్వం. ఈ రెండు పాయింట్స్ మీదే మొత్తం రాహుల్ ప్రసంగము లేకపోతే వీళ్ళందరి ఇది కేంద్రీకరించింది. కర్ణాటకలో ఎవరో కాంట్రాక్టర్ 40% అనేది ఆ మాటకు వచ్చింది. బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నట్టే కేసీఆర్ మీద కూడా ఆరోపణలు చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటివి కేంద్రం అయితే ఈడీ కూడా పంపించిన పరిస్థితి కూడా ఉంది ఇవన్నీ. బట్ రెండు ఒకటిగా ఉంటాయి. రెండోది పీపుల్స్ పర్సెప్షన్ తెలంగాణలో ఆ విధంగా ఉందా ఈ ప్రభుత్వాన్ని అవినీతికి మతతత్వానికి బీజేపీని వ్యతిరేకించే. రెండో విషయం మత రాజకీయాలు ఉన్నాయి కదా, మత రాజకీయాలు అనే వాటిని ఎందుకు ప్రస్తావించలేదు నాకు తెలియదు. అక్కడ రాముడు పగకపోయి హనుమంతుడు రావటం, బజరంగ దళాలు దాని మీద నడవటం ఇవన్నీ కూడా జరిగాయి. మతతత్వం అన్న మాట అసలు అంటే జోడే భారత్ జోడో అనే మాట ఒకటి మినహాయిస్తే బీజేపీ కమ్యూనల్ పాలిటిక్స్ కానీ
లేకపోతే రాష్ట్రాల మీద చేస్తున్న దాడిని కానీ రాహుల్ గాంధీ తీవ్రమైన అంశంగా తీసుకున్నట్టు కనపడదు. సో బీజేపీ ప్రతినిధిగా బీఆర్ఎస్ ను ఓడించండి అన్నప్పుడు ముందు బీజేపీని కదా విమర్శించిన తర్వాత దీన్ని చేయాలి, అది అదే ఇక్కడ జరిగినట్టు కనపడదు. ఇంకా మూడో విషయం, కేసీఆర్ ను ఆ విధంగా చూస్తున్నారా తెలంగాణ ఓటర్లు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. రాజకీయ పార్టీలు ప్రత్యర్థుల విమర్శ ఒకటైతే, అత్యంత అవినీతి ప్రభుత్వం, దీన్ని తక్షణం గద్దె నింపాలి, లేదా కుటుంబ పాలన అనే బీజేపీ కూడా తరచు అంటుంటుంది కదా. కాబట్టి ఆగ్రహం కాంగ్రెస్ కు ఉండొచ్చు, కాంగ్రెస్ నాయకులకు ఉండొచ్చు, కానీ ఓటర్లలో అంత ఉందా అన్నది ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు, మనం ప్రజలను కలుస్తున్నప్పుడు లేదా అనేక సందర్భాల్లో మనకి రకరకాల అంచనాలు సర్వేలు వస్తుంటాయి. నిన్న కూడా ఒక సర్వే వచ్చింది కదా, ఆ సర్వే చూస్తే కూడా స్టేటస్ కో ఉంది దాంట్లో. అవును, అంటే 9-11 దాకా వీళ్ళకి వస్తే, అంటే వాళ్ళు ఏమి ఏకపక్షంగా బీఆర్ఎస్ అని కాకుండా పార్లమెంట్ కు, అదే అసెంబ్లీలోకి ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఓట్ల చీలిక ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం తేడాగా ఉండొచ్చు. అందుకని గ్రౌండ్ రియాలిటీ ఏంటి, మైండ్ రియాలిటీ ఏంటి అని, కాంగ్రెస్ వాళ్ళ యొక్క మైండ్ రియాలిటీ ఒకటి, కాంగ్రెస్ కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు, ఆ మాట ఆ పార్టీల మైండ్ వాళ్ళకి తగినట్టుగా ఉండొచ్చు, గ్రౌండ్ వేరే ఉండొచ్చు. కాంగ్రెస్ లాంగ్ వే టు గో అది నేను చెప్పదలుచుకున్నా. ఈ వేదిక మీద కూడా మీరు చూస్తే కనిపిస్తే ఆరుగురు చేతులు కలపచ్చు, లేకపోతే ఇంకొకటి చెప్పొచ్చు, కానీ ఈ ఆరుగురే ఉన్నారనుకుంటే కూడా పొరపాటు జగ్గారెడ్డి అంటే ఒక ఆయన మీకు చాలా విషయాలు చెప్పొచ్చు, ఇంకా చాలా మంది రావచ్చు. కాబట్టి అందుకని కాంగ్రెస్ యూనిటీ విషయంలో కూడా ఇంకా ముందుకు పో, ఇక్కడ కనబడని వాళ్ళు కూడా ఉన్నారు, కనబడిన వాళ్ళ గురించి మనం అనుకుంటే. కాబట్టి కాంగ్రెస్ లాంగ్ వెయిట్, ఒకే ఒక అనుకూలమైన అంశం ఏమంటే బీజేపీ ఖచ్చితంగా వెనకబడిపోయింది, దెబ్బతినింది. రెండవది రేవంత్ రెడ్డికి మీరే అధికారం, మీరే ఏదైనా చేయండి, అంటే అధికారం అంటే పార్టీ మీద మీరే నిర్ణయం అన్నట్టుగా ఒకటి చెప్పారు. మూడవది అధిష్టానం దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ మూడు విషయాలు కాంగ్రెస్ కు అనుకూలం ఉండొచ్చు, కానీ మిగిలిన రాజకీయ పోరాటం కాంగ్రెస్ పోరాటం. ఇప్పుడు కాంగ్రెస్ గురించి కాదు, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, బీఆర్ఎస్ కి ఇంకో అవకాశం ఇస్తారా లేదా అన్న దాని మీద ఎన్నిక నిర్ణయం అవుతుంది. ఎక్కువ సార్లు అధికారంలో ఉన్న వాళ్ళ పట్ల పర్సెప్షన్ అన్నది అవుతుంది. మరి అంత తలకిందులో ఎంత మార్పు వచ్చిందా ఈ ఎన్నికకు అనేది మనం ఇంకా చూడాల్సి ఉంటుంది. అంటే రవి గారు, ఇప్పుడు బీజేపీ పూర్తిగా వెనుకబడిపోయింది, గతంలో త్రిముఖ పోటీ ఉంటుంది, ముక్కోన పోటీ ఉంటుంది అని అనుకున్నాం, రాహుల్ గాంధీ స్వయంగా చెప్పిన మాట. అయితే ఇప్పుడు బీజేపీ వెనుకబడిపోయింది, బీజేపీ పోటీలోనే లేదు అని స్పష్టం చేశారు, ఏమున్నా పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అని. అంటే బీజేపీ వెనుకబడిపోవడం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ కే లాభించే అంశం కదా అది. ఖచ్చితంగా అండి, అసలు బీజేపీ ముందు లేదంటున్నాను నేను, బీజేపీ ఉంది అన్నది సృష్టించబడినటువంటి ఒక రాహుల్ గాంధీ కూడా అన్నారు రవి గారు. అది రాహుల్ గాంధీ కూడా ముక్కోన పోటీ అనుకున్నా అని కూడా అన్నారు ఆయన స్వయంగా. ఆయన సారీ కళ్యాణ్, నేను అది ఒప్పుకుంటున్నా, తప్పకుండా కాంగ్రెస్ బీజేపీ కదా, కానీ బీజేపీని చాలా షార్ట్ లివ్డ్ స్టేటస్ అది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం, ఈ మాట కేసీఆర్ కూడా చెప్పారు. ఆ మాటకు వస్తే మా కాంగ్రెస్ పార్టీ మా పోటీ కాంగ్రెస్ తోనే ఉంటుందని బీఆర్ఎస్ దుబ్బాకులు రఘునందనే నేను గెలిచా కదా బీజేపీకి వచ్చింది అట్లాంటిది నన్నే పట్టించుకోవట్లేదని లక్ష్మణందని అడుగుతున్నారు. రాజేందర్ నేను బీఆర్ఎస్ ల నుంచి వస్తే కాంగ్రెస్ కు బీజేపీకి ఊపు వచ్చింది అలాంటి నన్ను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన బాధ ఆయన పడుతున్నాడు. అంతా నేను చేస్తే మరి అంత బాగుంటే బీజేపీకి కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు కాకుండా ఎందుకున్నారు. కాబట్టి బీజేపీని నేను జాతీయంగా తక్కువ చేయట్లేదు, కానీ తెలంగాణలో అదేదో రాబోతుందని ఒక హైప్ సృష్టించారు. ఆ హైప్ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి బీజేపీకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తన పాత బలాన్ని తను నిలబెట్టుకున్నప్పటికీ కూడా అది బీఆర్ఎస్ కంటే చాలా ముందుంటుంది అది బీజేపీ కంటే. సో బీఆర్ఎస్ ఎలా ఉంటుందన్నది, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల నిజంగా అంత తీవ్ర అసంతృప్తి వెంటనే ఓడించాలని అంత ఉందా అంటే నాకైతే అంత కనిపించట్లేదు. మామూలుగా పబ్లిక్ వంతో రియాక్ట్ అవుతుంటారు, అందరూ ఇదే ప్రశ్న ఇస్తారు కదా, ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎవరు గెలుస్తారు, ఇదే ప్రశ్న. దాన్ని చూసినప్పుడు కాంగ్రెస్ ఇంకా చాలా లాంగ్ వే టు గో అనుకుంటున్నాం. మూడోది కర్ణాటక మక్కి ఇక్కడ ఫార్ములా ఏదో వర్కౌట్ అవుతుంది. ఉదాహరణకు సంక్షేమ పథకాలు అనుకోండి, సంక్షేమ పథకాలు మేమే ఇస్తున్నామని కేసీఆర్ అంత చెప్తుంటే ఇస్తున్నాయని మార్చి మళ్ళీ కొత్త వాళ్ళు ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలకి కేసీఆర్ సంక్షేమాన్నే నమ్ముకున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా, ఆసరా పెన్షన్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలాంటి సంక్షేమ పథకాలతోటే ఆయన చిన్న అమెండ్మెంట్ సంక్షేమంతో పాటు ఆయన తెలంగాణ తెచ్చాము, తెలంగాణ వర్సెస్ ఆంధ్రాలో ఇంత డెవలప్ చేశాము, అదంతా బీఆర్ఎస్ కాబట్టి చేసింది అనే తెలంగాణ ప్రైడ్, తెలంగాణ సెంటిమెంట్ అనేది కూడా కేసీఆర్ ఈ రెండో
రెండు కాన్స్ కేసీఆర్ తెలంగాణ, గట్టిగా అదే అసలు అదే రవి గారు నేను చెప్పేది, తెలంగాణ తెచ్చాను అని కేసీఆర్ అంటే తెలంగాణ ఇచ్చాము అని కాంగ్రెస్ చెప్తుంది, గత రెండు ఎన్నికల్లో చెప్పింది, ఇప్పుడు కూడా చెప్పబోతుంది అదే. అయితే ఇక్కడ సంక్షేమ పథకాలు కేసీఆర్ నమ్ముకున్నారు కాబట్టి వాటికి కౌంటర్ ఇచ్చే లక్ష్యంతోనే కాంగ్రెస్ ఈరోజు సభలో ఒక ఆసక్తికర అంశం చెప్పింది. అదేంటంటే వితంతువులు వృద్ధులకు ఇద్దరికీ కూడా పెన్షన్ని 4,000 రూపాయలు, ఇప్పుడు 2,000 రూపాయలు ఉంది, దాన్ని 4,000 చేస్తామని ప్రకటించింది. మొన్న కొద్ది రోజుల క్రితమే వికలాంగ పెన్షన్ని 3,016 నుంచి 4,016 కేసీఆర్ పెంచారు. పెంచి మిగిలిన అవును పెన్షన్లు కూడా పెంచే ఆలోచనలో ఉన్నారు, దానికి సంబంధించి డేటా అవును సేకరిస్తుంది ప్రభుత్వం అని నాకున్న సమాచారం అయితే ఉంది. అంటే బీఆర్ఎస్ అవును ప్రభుత్వం పెంచకముందే కౌంటర్గా కాంగ్రెస్ ఈ ప్రకటన చేయడం, ఇది ప్రజల్లో కొంచెం ఎక్కువ వెళ్ళే అవకాశం లేదంటారా? అంటే కళ్యాణ్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే కొంతమంది కష్టం కూడా కలగవచ్చు, కానీ వన్ ఇన్ నెక్స్ట్ ఈజ్ బెటర్ దాన్ టూ ఇన్ స్కై అంటారు. అంటే మీకు చేతిలో ఒక పక్షి ఉండడం కంటే అక్కడెక్కడో రెండు ఉన్నాయనే దానికంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తుంది ఇంకా పెంచుతానని కూడా అంటుంది, కొత్తగా ఈ ప్రభుత్వాన్ని మార్చి ఒకరిని ఎన్నుకొని వాళ్ళు వచ్చి సంక్షేమం ఇలా ఆలోచించే అవకాశం ఉంది. అది వాళ్ళు కలిగించే నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. రెండవది మోరార్జీ సంక్షేమ పథకాలు అనేవి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చేస్తుంది కదా, కాబట్టి ఆ క్రెడిట్ ఆ ప్రభుత్వానికి ఉంటుంది. కానీ మనం ఇంకోటి గుర్తుంచుకోవాలి, గతంలో జ్యోతి భాస్కర్ ఇప్పుడు నవీన్ పట్నాయక్ అయినా అనేక చోట్ల ఉన్నంతలో ఒక మోస్తరుగా పాలన చేస్తూ ఉన్న వాళ్ళను ప్రజలు మళ్ళీ మళ్ళీ ఎన్నుకునే ఒక వరవడి దేశంలో ఎందుకో వచ్చింది. మరి అది మమతా బెనర్జీ కూడా 3 సార్లు ఎన్నికైంది, అక్కడ మార్క్సిస్టులు ఇదంతా ఉంటే కూడా. కాబట్టి అంటే హ్యాట్రిక్ అవకాశం కేసీఆర్ కి ఇవ్వరు, తప్పకుండా దించేస్తారని చెప్పలేము. అలానే పోటీ ఉండదు, కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వదని కూడా ఏం లేదు. తప్పకుండా ఎన్నిక మన ప్రజల తీర్పు కోసం చూడాల్సిందే. ప్రజలైతే ఇంకా ఏది రాజశేఖర్ అని పై మోజు తీరలేదురా అన్నట్టుగా కేసీఆర్ మీద అంత మోజు తీరిపోయిందా లేదా అన్నది ఎన్నికల్లో తేలుతుంది. దానికి ఇంకా మనం అప్పుడే తొందరపడి చెప్పడానికి లేదు. నేను చెప్పినట్టు ఇప్పుడు వస్తున్న సర్వేలు కూడా ఉన్నంతలో ఇప్పటికి ఇంకా ఫస్ట్ ప్లేస్ బీఆర్ఎస్ కి ఇస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పై చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. మునుగోడులో కూడా వామపక్షాలు బలపరిస్తే కానీ వాళ్ళు గెలవలేకపోయారు. ఇప్పుడు ఖమ్మం గురించి కూడా మీరు చెప్పారు కాబట్టి కాంగ్రెస్ అందరినీ కలుపుకుపోతుందని మీరు అంటున్నట్టుగా బీఆర్ఎస్ అందరినీ కలుపుకుపోయి బీజేపీ మీద పోరాడుతుందా లేదా, రెండోది బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటున్న పరిస్థితుల్లో వాళ్ళ భవిష్యత్ వ్యూహాలు ఎలా ఉంటాయి, ఈ అంశాలన్నీ మనం ఎన్నికల్లో చూడాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ మాత్రం జోడో యాత్ర తెలంగాణలో జయప్రదమైంది, ఇప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఒక ఉత్సాహం ఇవ్వడానికి తన వంతు ప్రయత్నం తాను చేసి వెళ్ళారు. ఇంకా అంతర్గత ఐక్యతను పెంచుకోవటం, బహిరంగ ఓట్లను ఆకర్షించటం కాంగ్రెస్ ముందున్న నిజమైన సవాల్ అవుతుంది. ఊరికనే కర్ణాటక మంత్రం ఒక్కటే కాంగ్రెస్ అయితే గెలిపించదు ఇక్కడ, అంతవరకు చెప్పచ్చు.